కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్న వద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రములు. ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు, మీకు వందనములు. ఈ దినం ప్రభా, మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి, మీరు సిద్ధపరిచిన జీవాహారం మాకందరికీ అనుగ్రహించండి, తృప్తిపరచండి. దేవా, వినగలిగే చెవులు, చూచే కన్నులు, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. నిలబడిన మీద అవసరాలను నేను జ్ఞాపకం చేసుకుని నా ప్రతి పాపం దోషం అతిక్రమం నుంచి మీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి విడుకొంచిన తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్న వద్దని మిమ్మును వేడుకొంచున్నాము అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపొస్తలైన పౌలు గారు మరి కొరింథీ సంఘమునకు రాస్తూ ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారండి. ఏంటంటే, దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దు అని వేడుకొనుచున్నాము. వేడుకొంటామంటే బతిమాలుకుంటాం, లేకపోతే మరి బెగ్ చేయడం, యాచించడం, రిక్వెస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఏ విధముగా మరి వేడుకుంటున్నారు, బ్రతిమలాడుకుంటూ ఉన్నారంటే, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని తెలియచేస్తూ ఏమంటున్నారంటే, మేమాయన తోడి పనివారము అని తెలియచేస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క పనివారిగా, తోడి పనివారిగా, జత పనివాడిగా ఉన్న పౌలు గారు మరి సంఘమును బ్రతిమలాడుకునుట అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఏ విధముగా బ్రతిమలాడుతూ ఉన్నారు, ఆయన కృపను వ్యర్థము చేసుకునవద్దు అని బ్రతిమలాడుతూ ఉన్నారు. యాక్చువల్గా పౌలు గారు కొరింథీ సంఘమును ఈ విధముగా బతిమలాడుకోవాల్సిన అవసరము ఏముందండి, మరి ఆర్డర్ వేయచ్చు, లేకపోతే ఆజ్ఞాపించవచ్చు, లేకపోతే వారిని మరి భయపెట్టవచ్చు, ఇలాగూ చేయవద్దు, అలా చేయవద్దు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ పౌలు గారికి ఆ సంఘం పట్ల ఉన్న ప్రేమ, సంఘం పట్ల ఉన్న బాధ్యతను మనము చూస్తూ ఉన్నప్పుడు, ఏ విధముగా ఆ యొక్క మరి ఫెలో బిలీవర్స్ని, లేకపోతే ఆ సంఘ బిడ్డలను, ఆ యొక్క కొరింథీ సంఘమును ఏ విధముగా చూస్తూ ఉన్నారంటే, దయచేసి ఈ కృపను మీరు వ్యర్థము చేసుకొనవద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, వి బెగ్ ఆఫ్ యూ నాట్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారండి, వి బెగ్ ఆఫ్ యూ అంటూ ఉన్నారు. అంటే బెగ్ అనే మాట మనం ఎప్పుడు ఉపయోగిస్తాము, మరి బెగ్గర్స్ అనేవాళ్ళు అన్న మాట మనకి తెలుసు. బెగ్గర్స్ అంటే ఏంటండి, యాచించేవారు ఏదన్నా ద్రవ్యం కోసము, లేకపోతే ఆహారం కోసము బెగ్ చేయడం, ప్లీడ్ చేయడం, బ్రతిమలాడుకుంటాం, విన్నవించుకుంటాం. మరి అలాగూ అంతగా పౌలు గారు ఎందుకు తగ్గించుకున్నారండి, వి బెగ్ ఆఫ్ యూ అంటూ ఉన్నారు, దయచేసి కృపను మీరు వ్యర్థము చేసుకునవద్దు అని చెప్తూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. ఎందుకు అంతగా ఆయన ఆ విధముగా కోరుతూ ఉన్నారు కొరింథీ సంఘమును, అనగా
మరి ఆ సంఘం పట్ల ఉన్న బాధ్యత భారము కన్సర్న్ మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ పై స్టార్టింగ్లో కూడా మనం చూస్తూ ఉన్నామండి, మేము ఆయనతోటి పనివారము అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మనస్సును ఆయన ప్రేమను విశ్వాసులమైన మన ఎడల ఒకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. అనగా ఆయన ఏ విధముగా ఒక పనివాని వలె, అందుకని ఆయన అంటారు కదా, పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే మనుష్య కుమారుడు మరి వచ్చారని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందువల్లని మరి శిష్యుల యొక్క పాదములు కూడా కడుగుతూ ఆయన ప్రచారము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. సో దేవుని యొక్క ప్రేమ ఏ విధముగా ప్రజల ఎడల పాపాత్ములమైన మన ఎడల ఆయన కనుపరిచారో ఆ ప్రేమను పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఆయన తోటి పనివారము, జత పనివారము. ఆ ప్రేమను బట్టి ఆ యొక్క బాధ్యత ప్రభు కలిగి ఉన్న బాధ్యత మేము కూడా కలిగి ఉన్నాము. తోడి పనివారము, సహా దాసులము, జత పనివారము. కాబట్టి దయచేసి మీరు ఈ కృపను వ్యర్థము చేసుకునవద్దు అని మరి బ్రతిమలాడుకుంటూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. సో వేడుకొనుట అనే పదాన్ని కూడా మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి. ఎవరైనా మనకి ఆ పని వారి ద్వారానే జరుగుతుంది, ఇంకెవరి వలన జరగదు అన్న సమయంలో మనం ఏం చేస్తాము, దయచేసి ప్లీజ్ అండి చెయ్యండి అని మనం వేడుకుంటూ ఉంటాం, యాచిస్తూ ఉంటాం, మరి అర్థిస్తూ ఉంటాము. ఆ విధముగానే పౌలు గారు కూడా మరి అంతగా దయచేసి దయచేసి అన్నట్లుగా ఆయన మరి బెగ్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంకా కొంచెం బాగా అర్థమవ్వాలంటే మన బిడ్డలు మరి చదువుకునేటప్పుడు సరిగ్గా చదువుకోవట్లేదు అనుకోండి, సరిగ్గా స్కూల్కి వెళ్ళటం లేదు, సరిగ్గా చదువుకోవట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళని బెగ్ చేస్తూ ఉంటాం, వాళ్ళని వేడుకుంటూ ఉంటాం, ప్లీడ్ చేస్తాం, ప్లీజ్ దయచేసి చదువుకోరా, మరి చదువుకోమ్మా, ఇప్పుడు చదువుకుంటే రేపు మీ యొక్క జీవితాలు ఎంత బాగుంటవి అని మనం ఏం చేస్తాం, నయానో భయానో మనం ఏం చేస్తూ ఉంటాం, భయపెడతాము, లేకపోతే రకరకాలుగా చేస్తూ ఉంటాం. సో దానికి కూడా మాట వినకపోతే అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామండి, వేడుకుంటూ ఉన్నాం, ప్లీజ్ రా చదువుకోరా అని రకరకాలుగా మనము ఆ మంచితనాన్ని వారి చేత ఏమైనా ఏ విధముగా అయినా ఆ మంచి పని వారి చేత చేయించాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి, వారిని బ్రతిమలాడుతూ ఉంటాం, వేడుకుంటూ ఉంటాం. అనగా అక్కడ మనస్వార్థం కొరకు కాదు, ఎదుటి వారి యొక్క క్షేమాన్ని మనం ఆలోచించి ఏం చేస్తాము, వేడుకుంటూ ఉన్నాము. పౌలు గారి యొక్క ఆ ప్రేమ దేవుడు మన మీద ఉన్న జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ విధముగా ఆయన తోడి పనివారమని జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నారు, తండ్రి చూపించిన ప్రేమ, మన యేసు ప్రభు మన ఎడల చూపిన ఆ ప్రేమను మరి జ్ఞాపకం చేస్తూ ఏమంటూ ఉన్నారు, దయచేసి మేము తోడి పనివారం కాబట్టి మీరు పొందిన దేవుని కృపను, అనగా ఆల్రెడీ మనం దేవుని కృపను పొంది ఉన్నామండి. అందుకని మనము ఆయనను మరి తెలుసుకొనగలిగి ఉన్నాము, ఆయన్ని ప్రేమించగలుగుతున్నాము, ఆయన్ను వెంబడించగలుగుతున్నాము, ఆయనను మన తండ్రిగా మనము చేసుకున్నాము, కుమారత్వపు హక్కును మనము పొంది ఉన్నాము కేవలము ఆయన కృపను బట్టి. సో ఆల్రెడీ దేవుని కృపను మనము పొంది ఉన్నాము. అందువల్లని ఈ రక్షణ ఎలాంటిది కాదని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారండి, ఇది మీ
క్రియల వలన కలిగినది మాత్రము కాదు. సో మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసము వీటి వలన కాదు, మనము ఇది దేవుని వరమే. వరము అనేది ఎప్పుడు ఉపయోగిస్తారండి? ఆ వర్డ్ వరము అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే, అది మనం ఈవెన్ దో మనం వర్ది కాకపోయినా మనకు అనుగ్రహింపబడే ఆ కృప, దేవుని యొక్క వరమని మనము మరి గుర్తించాలని పౌలు గారు కోరుతూ ఉన్నారు. ఏ కృపనైతే మీరు పొంది ఉన్నారో ఆ దేవుని కృపను దయచేసి మీరు వ్యర్థము చేసుకునవద్దు, పాడు చేసుకోవద్దు అని పౌలు గారు తన యొక్క మరి ఆ సంఘమును వేడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో అదే మరి అదే విధముగా ఈనాడు ఈ దినాన మనల్ని కూడా పౌలు గారి ద్వారా మన ప్రభువు మరి వేడుకుంటూ ఉన్నారు. ఆయన తోడి దాసులముగా పౌలు గారు హెచ్చరించిన రీతిని మనల్ని కూడా ప్రభువారు కోరుతూ ఉన్నారు. దయచేసి ఏ కృపనైతే మీరు పొంది ఉన్నారో ఆ కృపను దయచేసి మీరు వ్యర్థము చేసుకునవద్దు. మరి కృపను వ్యర్థం చేసుకునుట అంటే ఏంటంటే, కృపను వ్యర్థం చేసుకునుట అంటే అనేక సార్లు దేవుని కృపను మనము రాంగ్ ఇంటెన్షన్తో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దృష్టిలో ఎవరైనా పొరపాటుగా ఒక మాట అని ఉన్నారనుకోండి, మనం ఓకే ఇట్స్ ఓకే అదేమి మేము లైట్గా తీసుకున్నాం అని మనము దాన్ని ఓవర్లుక్ చేసాము, రెండవసారి కూడా అదే తప్పిదం జరిగింది, మళ్ళా ఈవెన్ దో మనం అలా జరిగిన ఓవర్లుక్ చేసాం అంటే మనం ఫీల్ అవ్వలేదు, ఓకే జస్ట్ లైట్గా తీసుకున్నాం వదిలేసాం. సో అదే తప్పు మరలా మరలా రిపీట్ అవుతుందంటే దాని అర్థం ఏంటండి, మనము చూపిన ఆ కృపను, మనము చూపిన ఆ ప్రేమను వారు అవతల వ్యక్తి ఏం చేస్తూ ఉన్నారు, వ్యర్థము చేసుకుంటూ ఉన్నారు. అదే విధముగా ప్రభు మన పట్ల ఎంతో కృప చూపిస్తూ ఉన్నారు. ప్రతి విషయానికి ఆయన మనల్ని శిక్షించట్లేదండి. మనం తగిన విధముగా ఆయనను ప్రేమించకపోయినా, తగిన విధముగా మనం భక్తి విశ్వాసములు కనుపరచకపోయినా, తగిన విధముగా ఆయనను ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వకపోయినా, ఆయనకు చూపాల్సిన ఆ యొక్క భక్తి భావాన్ని మనం చూపించకపోయినా, చూపించం సరికదా అనేక సార్లు మనం తిరుగుబాటు చేసే వారంగా ఉన్నాము. అలాంటి మనలను ఈవెన్ దో మనం అలాంటి స్టేట్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువారు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఇట్స్ ఓకే అది నేను దాన్ని నేను ఏమీ కూడా మరి సీరియస్గా తీసుకోవట్లేదు ఓకే ఓకే అని ప్రభువారు మనలను క్షమిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ ఉన్నారు. ఆ ప్రేమను, ఆ కృపను, ఆ జాలిని మనము అనేక సార్లు వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ విషయం మనందరికీ తెలుసు కదండి. ఒక్కసారి మనలను ఒక్కసారి మనం మన యొక్క లైఫ్ స్టైల్, ప్రభువుతో మనం ఏ విధంగా ఉంటున్నామనేది మనం చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ఎలాగో మనం ఆయన కృపను వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. సో ఈనాడు పౌలు గారి ద్వారా దేవుడు మనలను కోరే విషయము, ఆయన కృపను వ్యర్థము చేసుకునవద్దు. అనగా మనం అనేక తిరుగుబాట్లు, అనేక అతిక్రమాలు ప్రతిదినము చేస్తూ ఉన్నా టిట్ఫర్టాట్లాగా ప్రభువారు మనలను శిక్షించట్లేదండి. ఆయన ఏం చేస్తూ ఉన్నారు, అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తూ, ఆయన ప్రేమను మనకు చూపిస్తూ మనకి ఏం చేస్తూ ఉన్నారంటే తరుణాలు మనకి ఇస్తూ ఉన్నారు, కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ కృపను మనము వ్యర్థము చేసుకోకూడదు. అంటే చాలామంది మీ మనలో ఉన్న ఒక రాంగ్ మోటివ్ లేకపోతే రాంగ్ ఐడియా ఏంటంటే, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తారు, ఎన్ని తప్పులు చేసినా ఓకే పదే పదే ఆ పాప
పాము ఈ యొక్క తప్పిదము రిపీట్ అవుతూ ఉన్న మనం ఎలాగో దాన్ని సాటిస్ఫై అవుతామంటే ఏం పర్వాలేదులే, ఆయన కృపను చూపించేవారు, ప్రభు కృప గలవారు, ప్రభు ప్రేమ గలవారు. కాబట్టి మనం ఎన్ని చేసినా, మెనీ టైమ్స్ మనం చేసిన ప్రభు క్షమిస్తారు అనేది మనం చూస్తాం, కానీ దేవుని కృపను మనము ఆ విధముగా వ్యర్థము చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆయన మరి ఆ కృపను మీరు వ్యర్థము చేసుకునవద్దు, కానీ దేవుని పట్ల మనము ఆ భక్తి భావము, ఆయన కృపను మనము ఆ భక్తి భావంతో వృద్ధి చేసుకోవాలని పౌలు భక్తుని ద్వారా కోరుతూ ఉన్నారు. అందుకని బైబిల్ గ్రంథములో మనం ఒక ఎగ్జాంపుల్ మనము చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దామండి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. సో సౌలు యొక్క జీవితము మనందరికీ తెలుసు కదండి, ఏ విధముగా సౌలు గారు దేవుని కృపలో నుండి తప్పిపోయారో మనము చూస్తూ ఉన్నాము. సో మరి ఆ యొక్క అమాలేకీయులు చంపే విషయంలో మరి ఆయన ఆజ్ఞను, దేవుడిచ్చిన ఆ యొక్క ఏదైతే ఆ పని అప్పగించారో అది కరెక్ట్గా ఆయన చేయలేకపోయారు. సో మనకి ఆ యొక్క సందర్భం మనకి తెలుసు, మరి అందరినీ చంపేయమంటే మంచి పశువులు, మంచి ఆ యొక్క ఆ యొక్క ఎడ్లు అవన్నీ దాచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఆ విషయంలో ఆయన కృపను కోల్పోయారు. అంటే ఏం పర్వాలేదు అనే ఆ మనస్తత్వం అనేది చాలా ప్రమాదకరమని ప్రభువారు మనలను మరి హెచ్చరిస్తూ, బ్రతిమలాడుతూ హెచ్చరిస్తూ ఉన్నారు పౌలు గారు ఇక్కడ. సో ఆ విధముగానే మరి సౌలు దేవుని కృపను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగానే మరి యొక్క సందర్భంలో కూడా మరి బలి అర్పించే సమయంలో సమూయేలు గారి యొక్క రాక కొరకు మరి వెయిట్ చేయవలసిన ఆయన అక్కడ బలి అప్పగించే పని అక్కడ సమూయేలు గారిది, కానీ ఆయన ఏం చేశారంటే తొందరపడి ఆయన ఆ పనిని చేసినట్లుగా అక్కడ కూడా మరి దేవుడు మరి ఆ విషయంలో ఆయన బాధపడినట్లుగా, ఆయన కృపను, దేవుని కృపను మరి సౌలు కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధముగానే మనము దావీదు విషయంలోని కూడా వచ్చినట్లయితే ఆ దావీదు భక్తుడిని దేవుడు ఏర్పరచుకున్నందుకు సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధముగా సౌలు దేవుని కృపను కోల్పోయారండి. సో మనము సౌలు యొక్క జీవితాన్ని ఒక్కసారి ధ్యానం చేసినప్పుడు అనేక తరుణాలు దేవుడు ఆయనకు ఇచ్చి ఉన్నారు. అయితే ఏమనుకున్నారంటే ఏమీ పర్వాలేదు, ఏదేమైనప్పటికీ కూడా అక్కడ దావీదును మరి రాజుగా ఉండడం దేవుని యొక్క చిత్తము, కానీ నా కొడుకు రాజుగా ఉండాలి అని అనుకోవడము అక్కడ దేవుని చిత్తమునకు విరుద్ధమైన ఆలోచన. సో అక్కడ ఆ విధముగా ఆయన ఎన్నోసార్లు దేవుడు దావీదు గారిని తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లీస్ట్ మరి అలాగూ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన మరి రెక్టిఫై చేసుకోవడానికి ఇష్టపడలేదు, అదే స్థితిలో ఆయన కంటిన్యూ అయ్యారు. మరి చివరి వరకు కూడా దావీదును చంపాలి అనే ఆలోచనను మనము చూస్తూ ఉన్నాం. మరి అక్కడ దేవుని కృపను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగానే దేవుని కృపను కోల్పోయిన మరి యొక్క వ్యక్తి గురించి మనం చూద్దామండి. మరి ఇదే అపొస్తలైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
15వ వచనము మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చెదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునడి అనే మాటను మనము చూస్తూ ఉన్నామండి. ఇవి చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి, అంటే మనం తప్పు యొక్క ప్రతిఫలము, పాపం యొక్క ప్రతిఫలము అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 15, 16, 17 వచనాల్లో ఇందాక మనం చూసిన వ్యక్తిలో సౌలును మనం చూచి ఉన్నాం. సౌలు దేవుని కృపను పొందకుండా తప్పిపోయారు. ఈ యొక్క 2nd ఎగ్జాంపుల్లో మనం చూసినప్పుడు ఏషావు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏషావు మనందరికీ తెలుసు కదండి, ఇస్సాకు యొక్క కుమారుడు. మరి ఏషావు దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని మరి పౌలు గారి యొక్క భయము, పౌలు గారి యొక్క మరి ఆవేదన మనం చూసినప్పుడు దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. సో పొందకుండా తప్పిపోతామేమో, ఆల్రెడీ పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దు, ఇంకా పొందవలసిన దేవుని కృపను మరి పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి, ఏమండి, చేదైన వేరు మొలిస్తే ఏమవుతుందండి, అనేకులు కలవరపడిపోతారు, అనేకులు అపవిత్రులైపోతారు. సో అంటే ఒక్క చేదైన వేరు, ఒకనిలో మొలిచిన చేదైన వేరు అనేకులు తప్పిపోతారు. సో అలాగో మీకు జరగకూడదు అని ఆ యొక్క కాషన్, ఆ యొక్క హెచ్చరిక మనకి మరి పౌలు భక్తుని ద్వారా దేవుడు ఇస్తూ ఉన్నారండి. మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఏషావును మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ఒక్క ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనకి కోట్ చేస్తున్నారు. ఏంటంటే అనేకులు ఒక్కరిలో మొలిచిన చేదైన వేరు వలన అనేకులు అపవిత్రులైపోతారని. ఆ విధముగానే ఒక పూట కూటి కొరకు ఏషావు ఏం చేశారండి, కేవలము ఒక్క పూట కూటి కొరకు. సో ఒక్క పూట ఆ యొక్క భోజనము కొరకు ఏం చేస్తారండి, ఏషావు అని మనం చూస్తూ ఉన్నాం. సో అనేక సార్లు ఇక్కడ ఒక ఒక భోజనం, ఒక పూట భోజనం అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఒక సామెతల్లో ఉంటుంది, ఒక రొట్టె ముక్క కోసం అని మనం చూస్తూ ఉన్నాం. సో ఒక రొట్టె కొరకు కానీ, ఒక మరి పూట భోజనం కొరకు కానీ, లేకపోతే ఒక చిన్ని ప్లెజర్, మరి ఒక టెంపరీగా ఉండే ఒక ప్లెజర్ కావచ్చు, మరి ఆ యొక్క తాత్కాలికమైన ఆనందము కోసం, తాత్కాలికమైన సుఖము కోసం ఏం చేయకూడదండి, నిత్యత్వపు ఆశీర్వాదములు మనము కోల్పోతామేమో. అలాగున దేవుని కృపను పొందకుండా మీరు తప్పిపోతారేమో, జాగ్రత్తగా చూచుకోండి అనే హెచ్చరికను మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మనకి తెలుసు, మరి చిన్న చిన్ని సుఖాల కోసం, చిన్ని అల్ప సంతోషాల కోసం, ఏమండి, అల్పమైన పాప భోగము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అల్పమైన వాటి కొరకు గొప్ప నిత్యత్వపు ఎటర్నల్ బ్లెస్సింగ్స్ మనం కోల్పోతూ ఉంటాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిననుంది. సో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడకుండా మనము తాత్కాలికమైన సంతోషాల కోసం, తాత్కాలికమైన ఆనందాల కోసం, మరి
ఎన్నో దేవుని కృపలు మనము కోల్పోతూ ఉంటాం. మరి మనం ఇంకా డీప్గా కొంచెం ఆలోచిస్తే, ఆదివారపు ఆరాధన, దేవుణ్ణి ఆరాధించి దినము దేవుని యొక్క మందిరానికి రావాల్సిన మనము ఏదో ఒక చిన్న పిక్నిక్ కోసం, ఆఫ్టర్ ఆల్ ఆ ఒక్కరోజు అల్ప సంతోషం, కానీ ఆ ఒక్క ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుట ద్వారా మరి నిత్యత్వపు ఆశీర్వాదాలు కోల్పోతాము అనేది మనకి అర్థము కావటం లేదు. సో మనము అల్పమైన సంతోషాల కోసం ఒక పూట భోజనం చాలా అది మీనియల్ మ్యాటర్. అలాంటి దానికోసము ఏం చేశారండి, జ్యేష్ఠత్వపు హక్కు. అనగా జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటండి, జ్యేష్ఠులకు మరి ధర్మశాస్త్ర కాలంలో చాలా విలువ, గౌరవము, తండ్రి తర్వాత తండ్రి స్థానము. అలాగునని మరి ఆస్తి విషయంలో కూడా అందరికీ ఒక వంతు అయితే జ్యేష్ఠునికి రెండు వంతులు. సో ఇలాగూ అనేకమైన ఆశీర్వాదములు కలిగిన ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఇక్కడ కోల్పోయాడు అన్నదానికంటే అమ్మివేశాడు అన్నది చాలా స్ట్రాంగ్ వర్డ్. సో అమ్మివేయడం అంటే ఇంకా లైఫ్లో దాన్ని రిటర్న్ చేసుకుంటాం, కానీ లైఫ్లో దాన్ని తిరిగి రెక్టిఫై చేసుకునే అవకాశం అనేది లేని పరిస్థితి. సో ఒక పూట భోజనము కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేషావు. సో మనలను జ్యేష్ఠుల సంఘమునకు పిలిచిన ప్రభు ఇక్కడే ఉంటుందండి. మనం చదువుకున్న 12వ అధ్యాయము 8వ వచనంలో పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. మన పిలుపు ఇహలోకమైన పిలుపు కాదండి, ఏదో ఈ లోకంలో మనం బ్రతికే కొద్ది దినాల కొరకు కాదు మన జీవితము. మన యొక్క పిలుపు, ఈ శ్రేష్టమైన పిలుపు ఎందుకొరకనకి అంటే పరలోకంలో ఉండే అయోయుగాలు నిత్యరాజ్యంలో ఉండే ఆ యొక్క జీవితము కొరకైన ఈ పరిశుద్ధ పిలుపు, ఈ కృప మనము వ్యర్థము చేసుకొనకూడదు. సో మనము జ్యేష్ఠుల సంఘమునకు పిలువబడి ఉన్నాము. ఈ జ్యేష్ఠత్వపు హక్కును మనము దేని కొరకు అమ్మివేస్తూ ఉన్నాం, ఒక పూట భోజనము కొరక, ఒక పూట మరి సంతోషము కొరక, అల్పమైన ప్లెజర్స్ కొరక, లేకపోతే ఆ చిన్న చిన్ని వాటి కొరకు మనం కోల్పోతూ ఉన్నామా? దేవుని కృపను, దేవుడిచ్చే నిత్యత్వపు ఆశీర్వాదములు దేని కొరకు మనం కోల్పోతూ ఉన్నాం? చిన్న చిన్న వాటి కొరకు గొప్ప ఆశీర్వాదములు కోల్పోయే ఆ స్థితి మనకి వద్దు అని ఈ యొక్క మరి కొరింది సంఘాన్ని, అలాగునని హెబ్రీ సంఘాన్ని మరి ఈ యొక్క పౌలు గారు కోరుకుంటూ ఉన్నారండి. దయచేసి మీరు ఆ కృపను వ్యర్థము చేసుకునవద్దు. సో మనము కూడా దేవుని కృపను వ్యర్థము చేసుకోకుండా ఆయన కృపను, ప్రభు రాకడ పర్యంతము ఆయన కృపలో నిలిచిండే భాగ్యము కొరకు మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగిన వారమే. మరి ఎంతో మనము మెలకుగా ఉంటూ మన యొక్క ఈ యొక్క కృపను కాపాడుకోవాలని ప్రభువారు మరి ఆశిస్తూ ఉన్నారు. దేవుడు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, స్తోత్రములు. విన్న మాటలు మాలో ఫలింప చేసి దుష్టుడికి కొనిపోకుండా భద్రపరచమని దేవా మీ కృపను వ్యర్థము చేసుకున్న సౌలును జ్ఞాపకం చేసుకున్నాం, యేషావును జ్ఞాపకం చేసుకున్నాం. వారి వారి కృపను కోల్పోవద్దని పౌలు గారి ద్వారా మాకు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి పౌలు గారు అయితే బ్రతిమలాడుకుంటూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. మేము కూడా ఈ యొక్క కృపను వ్యర్థము చేసుకొనకుండా మరి దేవుని వరమైన ఈ కృపను, ఈ రక్షణను, మరి ఆ జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయే ఆ అల్పకాల పాప భోగములు మాలో నుండి తీసివేసి నాయన నిత్యత్వపు ఆశీర్వాదములు మేము కోల్పోకుండా మీ కృప ఇది
మా వ్యక్తిగత కుటుంబ సంగ జీవితంలో ఇటువంటి ఆశీర్వాదమును ఇటువంటి కృపను మేము కోల్పోకుండా మీ సహాయం మాకు దయచేయమని, వినవాక్యం దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.